హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య బ్లాగ్స్ అండ్ బ్యూటీ టిప్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ వల్ల వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు చాలా హ్యాపీగా ఉందండి ఇకపైన కూడా ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడైతే మేము నర్సీపట్నం మూవీకి అయితే వచ్చామండి పీవీఆర్ మూవీ థియేటర్స్ అనమాట మేము ఎక్కువగా ఈ సినిమా హాల్లోనే చూస్తాము ఇప్పుడైతే మేము ఆదిపురుష్ మూవీకి అయితే వచ్చామండి టికెట్స్ అవి కూడా మాకు ఫ్రీ అండి ఎందుకంటే రామ్ కో సిమెంట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ విధంగా టికెట్స్ అవి ప్రొవైడ్ చేస్తారనమాట ఇటువంటి మూవీ రిలీజ్ అయినా కూడా ఫ్రీగా టికెట్స్ అయితే ఇస్తారు సో ఇంటర్వెల్లో పాప్కార్న్ అలానే కూల్ డ్రింక్ కూడా ఫ్రీ అండి సో మాకు మహేష్ అన్న అని ఒక అన్నీ ఇచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ అనియా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి ఆయన ఈ టికెట్స్ అయితే మాకు ప్రొవైడ్ చేశారు చాలా హ్యాపీగా అనిపించింది ఎవరికైతే రామ్కో సిమెంట్ షాప్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రీ టికెట్స్ అండి అందరికీ కాదు చూస్తున్నారు కదా పార్కింగ్ ఏరియా అంతా కూడా మొత్తం ఫుల్ అయిపోయిందండి నాకు ఆది మూవీ అయితే బాగా నచ్చింది చాలా మంది బ్యాడ్ రివ్యూస్ అయితే ఇచ్చారండి కానీ వాళ్ళకి ఎందుకు నచ్చలేదో నాకైతే తెలియదు కానీ నాకు బాగా నచ్చింది మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి ఇప్పుడు జనరేషన్కి అర్థమయ్యే విధంగా బాగా తీసారండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే త్రీ మూవీ కాబట్టి మా పిల్లలకైతే ఈ త్రీ మూవీ చూసిన ఎక్స్పీరియన్స్ చాలా బాగుందనమాట బాగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే వీళ్ళకి ఇంతకు ముందు మూవీస్ చూడలేదు కదా రామాయణం ఇవి చూడక మా పాపకైతే బాగా నచ్చిందండి సో ముందుగా రామాయణం అది చూసిన వాళ్ళకైతే ఈ మూవీ అంతగా నచ్చకపోవచ్చు అందుకోసమే చాలా మంది బ్యాడ్ రివ్యూస్ అయితే ఇచ్చారు కానీ అంత రామాయణాన్ని ఇదే విధంగా గ్రాఫిక్స్ చేసి మూవీ చూపించాలంటే చాలా కష్టమవుతుంది అండి అందుకోసం అనేసి సీతాదేవిని రావణాసురుడు తీసుకువెళ్లిపోయిన దగ్గర నుంచి రాముడు ఏ విధంగా తీసుకొచ్చాడు అనేది చాలా క్లియర్ గా అయితే అర్థమయ్యేలాగా ఈ మూవీలో చూపించారండి సో చెప్తున్నాను కదా పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళకి ఇంతకు ముందు చూసిన మూవీస్తో కంపేర్ చేస్తే అంతగా నచ్చకపోవచ్చు నాకు కూడా మూవీ అయితే నచ్చిందండి ఇక్కడ వచ్చి ఇది స్నాక్స్ కౌంటర్ అండి మేము లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే స్నాక్స్ అయితే తీసేసుకుంటున్నాము ఎందుకంటే పిల్లలు కదండి ఏదో ఒకటి తింటూ ఉంటారు సో ఒక కూపన్తో అయితే ఇప్పుడు పాప్కార్న్ తీసుకుంటున్నాం అనమాట ఇంటర్వెల్లో ఇంకో కూపన్తో తీసుకుందాం కదా అనేసి అనుకున్నామండి సో ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ ఫ్లేవర్స్లో మనకి పాప్కార్న్ అయితే ఉంటుంది కానీ మాకు ఫ్రీ కూపన్స్ కాబట్టి వాళ్ళు ఇచ్చినవే మనం తీసుకోవాలండి మనం మనీ పెట్టి తీసుకున్నవైతే మనకి ఏది కావాలతో అది ఇస్తారు ఈ ఫ్రీ కూపన్స్లో ఏంటంటే హండ్రెడ్ రూపీస్ పాప్కార్న్ ఇస్తారండి మనకి బటర్ సాల్టీ పాప్కార్న్ ఉంటుంది కదా అది అయితే ఇచ్చారు నెక్స్ట్ కోల్డ్ కాఫీ ఒకటి అయితే ఇచ్చారండి అలానే కోకోలా డ్రింక్ కూడా ఇచ్చారు వీటన్నిటికీ కూడా కాస్ట్ మనం మనీ ఇచ్చి తీసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి అలానే టికెట్ కాస్ట్ వచ్చి నాకు టూ ఫిఫ్టీ రూపీస్ మా హస్బెండ్ కి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి సో మొత్తానికైతే ఇక్కడ పాప్కార్న్ అలానే కూల్ డ్రింక్స్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము థియేటర్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఈ పీవీఆర్ థియేటర్స్ లో మూడు హాల్స్ అయితే ఉంటాయన్నమాట దీన్ని రీమాల్డింగ్ చేశారండి ఇంతకు ముందు శ్రీ కన్యా థియేటర్ కింద ఉండేదనమాట అందులో టూ థియేటర్స్ ఉండేవి ఇప్పుడు రీమాల్డింగ్ చేసి ఫోర్ చేసారనమాట దీన్ని సో చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది అనమాట బయట యాంబియన్స్ అంతా ఇక్కడ చూస్తున్నారు కదా మా జైత్ర ఫ్రాక్ చాలా బాగుంది కదండి తనకి వన్ ఇయర్ ఉన్నప్పుడు తీసిన ఫ్రాక్ అండి ఇది సో ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్కి వచ్చినా కూడా ఇంకా సరిపోతుంది నాకు చాలా ఇష్టమైన ఫ్రాక్ అండి లోపలికి ఎంటర్ అవగానే స్పెట్స్ అయితే ఇచ్చారండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇచ్చారు సో మా వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంకా స్నాక్స్ మీదే పెట్టారనమాట వాళ్ళ దృష్టి అవి ఎప్పుడెప్పుడు తినేసి కంప్లీట్ చేసేద్దామా అని చూస్తున్నారు ఇక్కడ చూసారు కదండీ మా హస్బెండ్ స్పెట్స్ అయితే పెట్టుకున్నారు ఏదో మూవీలో వెళ్ళలా ఉన్నారనమాట మా పిల్లలు అయితే పాప్కార్ను అలానే కూల్ డ్రింక్స్ అవగొట్టడంలో బాగా బిజీగా ఉన్నారు మూవీ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదండి సో ఈ లోపే నేను కోల్డ్ కాఫీ తాగదాం కదా అనేసి కోక్టిన్ అయితే ఓపెన్ చేస్తున్నాను నాకు గోర్లు లేకపోవడం వల్ల ఈ కోక్టిన్ అయితే ఓపెన్ అవ్వట్లేదు అనమాట మా చిన్నది ఏంటమ్మా ఇది కూడా ఓపెన్ చేయలేవా అన్నట్టు చూస్తుంది మొత్తానికి అయితే వాళ్ళ డాడీ ఈజీగా ఓపెన్ చేసేసారు సో అసలు తాగానండి నాకు కాఫీ అయినా టీ అయినా వేడిగా ఉంటే నాకు నచ్చుతుంది అలాంటిది ఇది కూల్గా ఉండడం వల్ల అంత అయితే ఏం నచ్చలేదు మా వాళ్ళకి అయితే నచ్చింది కానీ నాకు అంతగా నచ్చలేదండి నెక్స్ట్ ఇంటర్వెల్ వచ్చిందనమాట మళ్ళీ పాప్కార్న్ అది తీసుకున్నారండి అంటే ఫ్రీ పాప్కార్న్ కాదు కానీ మనీ అయితే ఇచ్చి తీసుకున్నారు ఫ్రీ పాప్కార్న్ తీసుకున్నాము అలానే మనీ కూడా ఇచ్చి తీసుకున్నామండి ఎప్పుడు కూడా మనం పెద్ద సైజులో పాప్కార్న్ తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలంటే అక్కడ అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కదా ఒక టూ త్రీ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా మిక్స్డ్ వేయించుకోవాలన్నమాట ఒకటే ఫ్లేవర్ పాప్కార్న్ తినాలంటే కొంచెం కష్టం కాబట్టి అన్నీ మిక్స్ చేసి వేయించుకున్నాం అనుకోండి క్యారమెల్ అలానే సాల్టెడ్ బటర్ ఈ విధంగా అన్నీ మిక్స్ చేసి వేయించుకుంటే ఇష్టంగా తినాలనిపిస్తుంది అండి సో ఇక్కడ వచ్చి నేను కేక్ కట్ చేస్తున్నాను అనమాట వన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు కదండీ మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ సో నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ రోజు అంతా కూడా అని ఆల్రెడీ ఫోర్ డేస్ అయిపోయిందండి నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చి కానీ ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాను అనమాట సో కొంచెం హెల్త్ పరంగా డిస్టర్బ్ అయ్యాను నేను దానివల్ల కొంచెం లేట్ అయ్యిందండి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నన్ను ఇంతగా సపోర్ట్ చేసి ఈ విధంగా వన్ కే సబ్స్క్రైబర్స్ అవ్వడానికి కారణమైన మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అనమాట సో ఈ ఫస్ట్ పీస్ వచ్చి మీకేనండి చాలా ఆనందంతో నవ్వుతున్నాను నేనైతేనే ఇక్కడ మళ్ళీ మా పెద్దమ్మాయితో కేక్ కట్ చేపిస్తున్నానండి ఒక అత్తగారు క్యారెక్టర్లో నా వీడియోస్కి చాలా సపోర్ట్ చేస్తూ చాలా బాగా యాక్ట్ చేసిందనమాట సో ఈ హాలిడేస్ అన్నీ కూడా పిల్లలందరూ బాగా హెల్ప్ చేశారండి నాకు సో నిక్కీకి అలానే హారిక మా గారు అమ్మాయిలకి అలానే హరిణికి వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట చాలా సపోర్ట్ చేశారు నాకు ఎప్పుడెప్పుడు వన్ కే సబ్స్క్రైబర్స్ అవుతారా అని నాతో పాటు వీళ్ళు వెయిట్ చేశారనమాట సో వాళ్ళందరూ కూడా ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది ఓకే మీలో చాలా మంది అనుకోవచ్చండి ఏంటి వన్ కే సబ్స్క్రైబర్స్కే కేక్ కట్ చేయాలా అలా అని నాకైతే ఇది ఒక పెద్ద హ్యాపీనెస్ అండి ఎందుకంటే సిక్స్ మంత్స్ పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది అలా అనేసి అనిపించింది అనమాట నైట్ టైం నిద్రలు మానుకుని ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేసిన వాళ్ళకే ఆ కష్టం ఏంటన్నది తెలుస్తుందండి సో నేను పడిన కష్టానికి మీరు నన్ను ఎంతగా సపోర్ట్ చేసినా మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదే విధంగా ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో నా వ్లాగ్స్ కానీ నా వీడియోస్ కానీ నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్